నమస్తే, వెల్కమ్ టు N3 న్యూస్. 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు హాఫ్ డే పైన కంప్లీట్ అయింది. 1:30 అవుతుంది టైం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. నియోజకవర్గాల వారిగా అభ్యర్థి ఏ అభ్యర్థి ఆధిపత్యంలో ఉన్నారు? ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీఏ ముందంజలో ఉంది. అయితే నియోజకవర్గాల వారిగా అభ్యర్థి ఎంత ఓట్ల మెజార్టీతో ముందున్నారో ఒకసారి చూసుకుందాం. నెల్లూరు సిటీ వచ్చేసరికి నారాయణ గారు 6వ రౌండ్కి 17,752 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. అలాగే నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 5వ రౌండ్లోకి వచ్చేసరికి 7,165 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. ఇక సర్వేపల్లిలోకి వచ్చేస్తే 12వ రౌండ్ పూర్తయింది. అక్కడ 9,243 ఆధిక్యంలో సోమిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు. అలాగే ఆత్మకూరులో 12వ రౌండ్కి 1,471 ఓట్ల ఆధిక్యంలో ఆనం గారు ముందంజలో ఉన్నారు. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1,04,54 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కోవూరులో వచ్చేసరికి వస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 12వ రౌండ్ పూర్తయింది. ఇప్పటి వరకు 24,000 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు. అలాగే గూడూరు పాసం సునీల్ కుమార్ అయితే 12వ రౌండ్కి 16,389 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కావలికి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 7వ రౌండ్కి 12,600 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. ఇక ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే 9వ రౌండ్కి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు 4,350 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఇక వైసీపీ కార్యకర్తలలో అలాగే ఏజెంట్లైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గర వెనుదిరుగుతున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు N3 న్యూస్ అందిస్తుంటుంది. స్టేట్